గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని పదవ వార్డ్ కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం అన్నారు. గ్రామ ఆరోగ్య పరిశుద్ధ మరియు పోషణ దినోత్సవంలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలో పదవ వార్డు అంగన్వాడీ సెంటర్లో పోషకాహారంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏసీడీపీఓ సుచరితతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య మరియు పోషణ దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల పిల్లలు పోషకాహార లోపంతో బాధపడితే వారికి అవసరమైన బలవర్ధకమైన ఆహారాన్ని అంగన్వాడీ సెంటర్లో అందిస్తామని అన్నారు. పోషకాహార లోపంతో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య లక్ష్మిలో భాగంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు బాలింతలు అంగన్వాడీ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారి సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కనకమ్మ, వైద్య సిబ్బంది దివ్యశ్రీ, మధు, ప్రవచిని, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ మురళి, అంగన్వాడీ టీచర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. मंदिर वार्ड कौनसर सेंटर परंग కళ్ళలకు గాని పిల్లలకు గాని ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి పోషక విలువలతో ఉన్నటువంటి ఆహారాన్ని అందించాలి, ఎలాంటి మెడిసిన్స్ ఇవ్వాలి, మరి ఈ సెంటర్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఏమి, అలాగే ఈ రెయిన్ సీజన్ లో వచ్చేటువంటి అనేక వ్యాధుల బారిన పడకుండా పిల్లలు ఉండడానికి కోసం మరి పరిసరాలను ఎలా పరిశుభ్రతగా ఉంచుకోవాలనే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మరి అన్ని డిపార్ట్మెంట్లతో కలిపినటువంటి ప్రోగ్రామే VHSND అనే ప్రోగ్రామ్. మరి దీంట్లో మేడం గారు, ఐసీడీఎస్ ఆఫీసర్ గారు ఈ సెంటర్కు కావాల్సినటువంటి వచ్చేటువంటి ప్రభుత్వపరమైనటువంటి వస్తువులను ఎలా పంపిణీ చేయాలి, ఎలా వినియోగించుకోవాలి, మనం ఎలా తీసుకోవాలి, పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటే మరి ఎలా గర్భవతి అయితేనేమి, బాలింతలు అయితేనేమి, ఎంత ఆరోగ్యంగా ఎలా ఉండాలనే ఒక సూచికలు వారు ఇక్కడ ఉన్న వారందరికీ సూచించడం జరిగింది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మరి పిల్లలకు ఇచ్చేటువంటి ట్యాబ్లెట్స్పై కానీ, సిరప్లు కానీ, పౌడర్స్ కానీ, వాటిలో ఉన్నటువంటి విటమిన్స్ గురించి కూడా మరి చాలా చక్కగా వివరించడం జరిగింది. శానిటేషన్ సిబ్బంది కూడా మరి అతి త్వరలో ఇంకా కొంచెం ఈ స్కూల్లో ఉన్నటువంటి చెత్తాచెదారం కూడా తొలగించి పిల్లలకు మరి దోమల బారిన పడకుండా మరి ఇక్కడ నివారణ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు వివరించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ గారు కూడా పిల్లలను చాలా చక్కగా మోటివేషన్ చేసి పేరెంట్స్ని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా ఏదైతే ఏ తేదీలలో ఇవ్వాలనే ఫుడ్ కూడా వాళ్ళకి చక్కగా ఇచ్చినందుకు మరి మేడం గారిని నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎక్కడికక్కడ అన్ని సెంటర్లలో కూడా నిర్వహించి ప్రజలకు పిల్లలకు మనమందరం ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఈ సౌకర్యాలను దగ్గరగా తీసుకెళ్ళి మన పాత్ర వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టబడిన ఆరోగ్య లక్ష్మి స్కీమ్ ద్వారా గర్భిణీలు, బాలింతలకు ప్రతిరోజు హాట్ కుక్కుడ్ మీల్ అంగన్వాడీ కేంద్రాలలో తయారు చేసి వాళ్ళకి ఎంత అయితే అవసరం ఉందో అంత పరిమాణంలో, అంటే రైస్ 150 గ్రాములు, పప్పు 30 గ్రాములు, నూనె 16 గ్రాములు ప్రతిరోజు ఒక కోడిగుడ్డను
अदे विधा 200 ml पाल प्रतिरोज वाली इव जरूर प्रति अंगनवाड़ी टीचर तलुलंदरिकी मोटिवेशन केवल वाळ्ळु मात्रमे बेनिफिशियरीस काबट्टी वारी आहारम वारी तीसुकोवालन्न उद्देशंतो वाळ्ळकि अवगाहन कल्पिस्तू अंगनवाडी केंद्रानिकि वच्चे प्रति ओक्क लब्धिदारी तिनालनि चेप्पेसि सूचिस्तू ई कार्यक्रमान्नि ముఖ్యంగా ఈ VHSND కార్యక్రమం ద్వారా ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా గర్భిణీలు బాలింతలు పిల్లలు మరియు ఇక్కడికి వచ్చే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా మేము తెలియజేస్తున్నాము సో దీని ద్వారా వాళ్ళలో ఆరోగ్యము మరియు పిల్లల్లో మానసిక పరిపక్వతతో పాటు మంచి అభివృద్ధిని కూడా తోడ్పాటే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారు కూడా మంచి హెల్త్ ని పొందుకొని మరి రానున్న భవిష్యత్ కాలంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ మంచి సమాజంగా తయారవుతారని మేము ఆశిస్తున్నాము ఇప్పుడు బాలింతలు గాని ప్రెగ్నెన్సీ ఫీమేల్స్ గాని వాళ్ళకి సప్లై చేసే ఈ ఆరోగ్య లక్ష్మి కింద ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయండి అలాగే ఆ న్యూట్రిషన్ కిట్స్ ఏవైతే మనం గర్భిణులకు ఇస్తున్నామో అవి వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే పిల్లలు హెల్త్ న్యూట్రిషన్ గురించి ఎలా అంటే ప్రతి నెల 10వ తారీఖు లోపు ప్రతి బేబీ అంగన్వాడీలో పిల్లల్ని వాళ్ళ హెల్త్ గురించి అనేమిక్ ఉన్నారా లేకపోతే రక్తహీనత ఉందా లేకపోతే న్యూట్రిషన్ కరెక్ట్గా ఉందా వాళ్ళ ఎత్తు బరువు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకొని దానికి తగ్గట్టుగా పోషణ ఆహారం ఇవ్వడం జరుగుతుంది ఆ బాలామృతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ పోషణ అనేది చాలా తక్కువగా ఉంది శాన్ పిల్లలకైతే బాలామృతం ప్లస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దాంతో పిల్లలకి ఇంకా పోషకాలు పోషక విలువలైన ఆహారం ఎక్కువ దక్కుతుంది సో ఇవన్నీ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను